చిత్తూరు జిల్లా రేణిగుంటలో మంచినీళ్ళ ట్యాంకుకు 18 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడ, డ్రైనేజ్ కాలువ, పంప్ హౌస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కార్యాలయాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి మరియు కుమారుడు ఆకర్ష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏఈ కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ, ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు గత 1.5 సంవత్సరంలో జరుగుతున్నాయనేందుకు ఇప్పుడు జరుగుతున్న పనులే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దేశంలో కార్పొరేట్లకు కొమ్ము కాసే వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం మరియు రైతు భరోసా కేంద్రం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసు నాగరాజు మాట్లాడుతూ, దేశంలో రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే మోడీ ప్రభుత్వం రైతులకు స్వాతంత్రం, స్వేచ్ఛ మార్కెట్ ద్వారా కల్పించామని చెబుతూ, నూతన వ్యవసాయ సవరణ బిల్లు ద్వారా రైతులను దోపిడీ చేసే స్వాతంత్రం కార్పొరేట్లకు ఈ మోడీ కల్పించాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు శంకర్ రెడ్డి, సహదేవరెడ్డి మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు రైతు మెడకు ఉరితాడని, ఈ బిల్లు ద్వారా రైతులకు స్వాతంత్రం రాదని, రైతు నడ్డి విరిచి కార్పొరేట్లకు దోపిడీ స్వాతంత్ర పగ్గాలు ఇచ్చాడని సంబోధించారు. సిపిఎం సీనియర్ నాయకులు ఓ వెంకటరమణ, ఎన్వి శివానందం మాట్లాడుతూ, రైతు తన ఉత్పత్తులు అమ్ముకోలేని స్థితిలో ఉంటే కార్పొరేట్ కంపెనీలతో రైతులు ఒప్పందాలు చేసుకోవాలని, తద్వారా గిట్టుబాటు ధర పొందాలని మోడీ ప్రభుత్వం సూచించడం దుర్మార్గమన్నారు. తక్షణమే ఈ వ్యవసాయ బిల్లును రద్దు చేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసే రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా నాయకులు లక్ష్మి, మండల అధ్యక్షులు కార్యదర్శులు నరసింహారెడ్డి, హరినాథ్, ఐద్వా మండల అధ్యక్షురాలు మరియు ఎంపీటీసీ రాజేశ్వరి, కార్యదర్శి ఈశ్వరి, రైతు సంఘం నాయకులు శంకరెడ్డి, సహదేవరెడ్డి, రఘువీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట టౌన్ నందు నూతనంగా నిర్మించిన జామ్ జామ్ రెస్టారెంట్ను ప్రారంభించిన శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి మరియు కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి, జామ్ జామ్ ఫ్యామిలీ రెస్టారెంట్ యాజమాన్యం ఇస్మాయిల్, నిసార్, హుసేన్, షాయికిలా మాట్లాడుతూ, కోవిడ్-19 నిబంధనలతో హోటల్ ప్రారంభించామని, అదే నిబంధనలతో పూర్తి జాగ్రత్తతో నడుపుతున్నామని, మరి పెద్ద పెద్ద సిటీలకే పరిమితమైపోతున్న అరబిక్ స్టైల్ హోటల్స్ మొట్టమొదటిసారి రేణిగుంట పట్టణంలో ప్రారంభించామని, సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో ఉంచుతున్నామని, అయితే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. టౌన్లో పట్టణ ప్రజలకు అంతా ఈ ఇప్పుడు కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తా ఓపెన్ చేశాము. మీరందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రావాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. చివరేనండి, మెయిన్ అరేబియన్ ఫుడ్, అందులో అల్ఫామ్, గ్రిల్ చికెన్, షవర్మా, తందూరి ఐటమ్స్, మండి ఐటమ్స్. బిర్యానీలో మా మండి ఐటమ్స్ అనేది ప్రత్యేకత. ఇంకోటి విజయవాడలో మంది చాలా మండి షాప్ ఉంది, ఇక్కడ ఫస్ట్గా రేణిగుంటలో ఫస్ట్గా పెడతాము, అందరూ సహకరించాలని కోరుచు. ఈరోజు రేణిగుంటలో మన జంజం అనే మల్టీక్యూషన్ రెస్టారెంట్ ఓపెన్ చేయబడింది. దీనికి మన ఇనాగ్రేషన్ చేసేదానికి మన మనసుదన్ రెడ్డి గారి ఎమ్మెల్యే మనసుదన్ రెడ్డి గారి కూతురు పవిత్రమ్మ గారు వచ్చారు. మొత్తం పూర్తిగా మండల్ ఇన్ఛార్జెస్, మండల్ ఇన్ఛార్జెస్ కానీ మిగతా వాళ్ళు చాలా వైసీపీ మండల్ ఇన్ఛార్జెస్ కానీ మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి దీన్ని ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటించే మనం దీన్ని ఓపెన్ కూడా చేశాము, అలాగే దీన్ని కొనసాగిస్తాము. దీంట్లో మెయిన్ మన మెయిన్ కేటగిరీ కరేబియన్ విషయాలు, అది మన సార్ చెప్తారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరు గ్రామంలో జరిగినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఆకతాయిలు పనేనని తెలియజేసిన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య,
దీని వెనుక ఎటువంటి వారు ఉన్నా ఎటువంటి కారణాలు ఉన్నా వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని దేవాలయాలు విగ్రహాలపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. సమస్యను పరిష్కారం చేయండి, దోషులను కఠినంగా చర్చించండి అనే విషయం కూడా మేము చెప్తా ఉన్నాము. ఏ కోణాలు జరిగిందని ఆలోచిస్తున్నాను. ఎవరైనా ఖండించాల్సిందే, ఖండిస్తున్నాం. కానీ ఏదో మన దగ్గర ఒక చెడు వాతావరణం, చెడు కల్చర్ ని చేయకూడదు. అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇది ఎవరు చేసినా తప్పే ఇది. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా 2 రోజుల్లో పోలీసు వారు వీళ్ళందరినీ చూసి ఇక్కడ ఎవరైతే అంతటాయిలు ఇక్కడ విజిలెంట్ అయిపెట్టండి. ఇక్కడే కాదు, ఎక్కడైతే అవుట్స్కర్ట్స్ లో ఇలాగా ఆంజనేయ విగ్రహాలు కానీ భగవంతుడి స్వరూపాలు ఏ విగ్రహాలు కానీ వాటి పైన ఒక విజిలెంట్ అయి ఉండాల్సిందే. ఎందుకంటే ఈ అకతాయిలు ఈ రాష్ట్రంలో ఒక ఆందోళన కలిగించే అంశాల కింద తీయించాలని దృక్పథంతో నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి నిబంధనలను పాటించాలని ఎంపీడీఓ శ్రీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్తో సబ్బుతో కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఎంపీడీఓ శ్రీ వెంకటేశ్వరరావు తెలిపారు. కరోనా వైరస్ సోకిందని భయపడాల్సిన అవసరం లేదని, కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో చికిత్స తీసుకుని కరోనా నుండి విముక్తి కావచ్చని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో అక్రమంగా క్రైస్తవ సమాధులను కూల్చివేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, దలిత శ్మశాన వాటికలో 171 సమాధులను శ్మశాన వాటిక ఆధునీకరణ పేరుతో తొలగించడం దుర్మార్గం అని, దళితుల అంగీకారం అనుమతి లేకుండా శ్మశాన వాటికలో ఏ విధంగా పనులు మొదలు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దళిత ప్రజా సంఘాల నాయకులు మరియు గోళ్ల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేసి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ జగన్జీనరావు విగ్రహాలకు నివాళులర్పించారు. పోలవరం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మూర్తి ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో అన్ని మతస్థులతో సర్వమత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత పెద్దలు మండలంకు సంబంధించిన ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఉండేందుకు వారికి సలహాలు సూచనలు చేశారు. మండల వైసీపీ నాయకులు బుగ్గా మురళి మాట్లాడుతూ పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, ఖురాన్, బైబిల్లో అందరూ సమానమే అని సూచించారు. డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని మతాలకి సంబంధించిన మందిరాలలో స్థానిక పెద్దలు, యువకులు సహాయంతో పటిష్టమైన టీంను ఏర్పరచుకొని అందరి సహాయంతో సహకారాలతో ఎటువంటి మత కలహాలు లేకుండా సమాజాన్ని ఏర్పరచుకుందామని తెలియజేశారు. పోలవరం పరిసర మండలంలో ఉన్న వారందరూ, పెద్దలు అందరికీ కూడాను, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడాను నా హృదయపూర్వక సమావేశంలో వారి వారి మనసుల్లో ఉన్నటువంటి భావాలు కులాలకి మతాలకి అతీతంగా వ్యక్తపరచడం, తద్వారా మన ఏరియాలో ఎటువంటి ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు కానీ జరగకుండా ముందుగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద, కేవలం స్వార్థం అది ఏదైనా అవ్వచ్చు, రాజకీయ స్వార్థం కావచ్చు, వ్యక్తి స్వార్థం కావచ్చు, ఇంకో స్వార్థం కావచ్చు, ఏ స్వార్థంతో స్వార్థంగా విజ్ఞత మర్చిపోయి జ్ఞానం మర్చిపోయి చేసిన వ్యక్తుల వల్లనే జరిగినాయి తప్ప ఈ మతాల్లో ఉన్న సభ్యులు ప్రజల వల్ల అయితే ఎప్పుడూ విద్వాసం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 2 టౌన్ పరిధిలోనే తంగళమూడి సచివాలయ వాలంటీర్స్, సచివాలయం సిబ్బందికి మరియు మత పెద్దలతో రాష్ట్రంలో నెలకొన్న మత పరిస్థితుల దృష్ట్యా మన ప్రాంతంలో గల ప్రార్థనా మందిరాలకు రక్షణ కొరకు గ్రామ పరిధిలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న దాడులు మరియు మనం తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో 2 టౌన్ సిఐ తెలిపారు. మత పెద్దలకు, దేవాలయ కమిటీ మెంబర్స్కు, మసీదు పెద్దలకు మీ ఏరియాలో దేవాలయాలు, చర్చిలు, మసీదులకు నిఘా కెమెరాలను అమర్చాలని లేదా ప్రార్థనా మందిరాలకు వాచ్మెన్ అయినా తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అలాగే పవర్పేట టెంపుల్లో అలాగే టెంపుల్స్లో కూడా ఒక 2-3 సార్లు జరిగింది. వచ్చిన తర్వాత మనం ఐడెంటిఫై చేసి తెచ్చాం. అంటే ఇవన్నీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, కామన్గా ఆ దొంగడనే కూడా ధైర్యం కోసం మందాగి వస్తాడు. తాగి వచ్చినప్పుడు వాడు అక్కడ ఏమీ దొరకలేదనుకోండి, మనం ఒక పని కోసం వెళ్తాం, పని కోసం వెళ్ళినప్పుడు మనకి ఏం దొరకకపోతే ఏం చేస్తాం, మనం
రాస్తా ఉంటాం కొంతమంది ఒక్కొక్క తెలియనేమే ఒకంతా ప్రశాంతంగా ఉన్నాం మనం ఒక ఏరియాలో అందరం కూడా కలిసిమెలిసి అందరం కలిసి కలిసిమెలిసి చేస్తున్నాం కొంతమంది వాళ్ళ వ్యక్తిగత పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కే నారాయణ నాయక్ ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్ మరియు సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు శుక్రవారం నాడు నల్లజర్ల మండలం పోతవరం గ్రామం ఎర్రకాలం నుండి ఇసుకను అక్రమంగా 13 ట్రాక్టర్లతో 60 టన్నుల ఇసుకను ఏ విధమైన బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లను స్వాధీనపరుచుకున్నారు. సదరు 13 ట్రాక్టర్ల యొక్క డ్రైవర్లు మరియు యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని అదనపు ఎస్పీ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మారుమూడి థామస్ మాట్లాడుతూ రైతుల పాలిట శాపంగా మారిన వ్యవసాయ బిల్లులు, విద్యుత్ బిల్లులు, సహకార బిల్లులు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీకటి జగపతిరావు, కృష్ణమూర్తి, శంకు ప్రసాద్, సందీపం సుందరం, రవికుమార్ మల్లేశం, చంద్రం లూకాస్, మారుమూడి లక్ష్మయ్య, బొర్ర సుబ్బారావు, ఆల్య సంజీవరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటులో రైతు వ్యతిరేక బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 6 సంవత్సరాలైనా రైతు వ్యతిరేక విధానాలతో ఈ పార్లమెంటులో మరి వ్యవసాయ బిల్లు, విద్యుత్ బిల్లు, సహకార బిల్లు ఆమోదించడం చాలా అన్యాయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం 3 వ్యవసాయ బిల్లులను ఆమోదించడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. రైతు పండించిన పంటను మార్కెట్ యార్డుల ద్వారా కాకుండా కార్పొరేట్ శక్తులకి, కాంట్రాక్ట్ శక్తులకి ప్రభుత్వం దారాదత్తం చేసే విధంగా వ్యవహరిస్తుందే తప్ప రైతుకు మేలు చేసే విధంగా ఈ పార్టీ ప్రయత్నం చేయట్లేదు. దానికి పార్లమెంట్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ కూడా ఆమోదించి రైతులకు వ్యతిరేకంగా ఈ 3 పార్టీలు కలిసి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. కాబట్టి రైతు బిల్లులు, ఈ 3 వ్యవసాయ బిల్లులు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వినాశకర వ్యవసాయ బిల్లులపై ఏలూరు అన్నదాతలు ఆగ్రహించారు. మెడలో ఉరితలు బిగించుకొని మోడీ వ్యవసాయ చట్టాలు, రైతుల పాలట మరణ శాసనాలు అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, అఖిల భారత రైతు సంఘం, కాంగ్రెస్ కిసాన్ సెల్, రైతు కూలి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ బిల్లులు ప్రతులను తగులబెట్టారు. సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ, సిఐటియు, ఏఐటియుసులు, వికలాంగుల హక్కుల వేదిక, మహిళా విద్యార్థులు, సంఘాలు రైతులకు అండగా నిలిచాయి. వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి, కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట మరణ శాసనాలుగా ఉన్నాయి. రాబోయే కాలంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరించే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా భవిష్యత్తులో రైతులు మద్దతు ధరలు కోల్పోతారు, అట్లాగే ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ అంతా కూడా నిర్వీలైపోతా ఉంది. ఇవాళ కార్పొరేట్లు చెప్పిన రేటుకి ఇవాళ రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ రైతాంగానికి ఏర్పడుతుంది.
మోడీ గారి ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపవుతా ఉన్నారు అవుతుందని చెప్తా ఉన్నారు. రైతుల ఆదాయం రెట్టింపవడం కాదు, రైతుల ఆత్మహత్యలు ఈ చట్టాల రెట్టింపయ్యే ప్రమాదం ఉన్నది. రైతుల ఆదాయాలు కాకుండా కార్పొరేట్ కంపెనీల ఆస్తులు మరింత రెట్టింపయ్యే ప్రమాదం ఈ చట్టాల ద్వారా ఉన్నది. అందుకే మేము రైతు సంఘాలుగా, కార్మిక సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా, అన్ని పార్టీలకు ఈ చట్టాలు వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రైతులు కోరుతున్న చట్టం ఏంటి, మద్దతు ధరల గ్యారంటీ చట్టం కోరుతా ఉన్నాం, రైతు రుణ విముక్తి చట్టం కోరుతా ఉన్నాం, విత్తన చట్టం కోరుతా ఉన్నాం. కాబట్టి రైతులు కోరుతున్న ఈ చట్టాలు చేయమని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టాల సవరణ తీసుకొచ్చింది. మరి పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు రైతుల పక్షాన నిలబడి వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని పార్లమెంట్లోంచి గెంటేసి సస్పెండ్ చేసి దుర్మార్గంగా దౌర్జన్యంగా బిల్లుల్ని రాజ్యసభలో బలం లేకపోయినప్పటికీ కూడా మూజువాణి ఓటింగ్ తోటి ఆమోదింప చేసుకుంది. వాటిని రాష్ట్రపతికి పంపించారు. తక్షణమే రాష్ట్రపతి ఆ బిల్లుల్ని వెనక్కి పంపాలని, బీజేపీ ప్రభుత్వం వెంటనే బిల్లులు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా నమ్మదగ్గది అయితే నువ్వు గిట్టుబాటు రేటు చట్టం సవరణలో ఖచ్చితంగా రైతాంగానికి మేము గిట్టుబాటు రేటు కల్పిస్తావు, కార్పొరేట్లు ఆ విధంగా కొనేదానికి తప్పనిసరి చేస్తామని మీరు ఎందుకు ప్రకటించరని పార్లమెంట్ సభ్యులు అడిగితే సమాధానం లేదు. మనం చూసాం పెద్ద నోట్ల రద్దు విషయాల్లో 6 నెలల్లోగా దీన్ని ప్రజలకి ఆమోదకరమైన పద్ధతుల్లో, ప్రజలకు ప్రయోజనం కలిగించే పద్ధతుల్లో మేము చేయకపోతే నన్ను ఉరితీయండి అని చెప్పి చెప్పారు. మరి అదే విధంగా ఇటీవల కరోనా సందర్భంలో 21 రోజుల్లో దీన్ని నివారిస్తాం. చింతలపూడిలోని స్థానిక వెలమపేటలో వేమిచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవాలు కమిటీ అధ్యక్షుడు డి రాము అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పొలిమేరలో ఉన్న దేవతామూర్తులకు గ్రామంలోని మహిళలు సారీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త గడ్డముడుగుల రాజేష్ నాయుడు మాట్లాడుతూ పూర్వకాలం అభివృద్ధికి ముత్యాలమ్మ అమ్మవారి ప్రతి సంవత్సరం కలవడం జరుగుతుందని అన్నారు. కమిటీ సెక్రటరీ పెద్దపల్లి సురేష్, ట్రెజరీ గొట్టపు రాజశేఖర్, కమిటీ పెద్దలు ముక్కు అప్పారావు, గొట్టపు బాబు, ఆర్నేపల్లి అప్పారావు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. కుప్పెలంపేటలో అనాదిగా 70-80 సంవత్సరాలు బట్టి వాళ్ళ తాతల కాలం నుండి కుప్పెలంలో ఎప్పుడున్నో ఊరు బాగుండాలనే ఉద్దేశంతో అమ్మవారి జాతర చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఆడవాళ్ళందరూ వచ్చి సారి సమర్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా 9 రోజులు ఇది నవరాత్రులు, 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయండి. అందులో భాగంగా ఈ రోజున మన లేడీస్తో సారి ఇవ్వడం జరిగింది. ఇదంతా దేని గురించి చేస్తున్నారంటే వీరు ఊరంతా బాగుండాలి, కాడి పంటలతోటి సమృద్ధిగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతోటి శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. దానికి తోడు ఈ కరోనా టైంలో అందరూ కూడా కరోనా నుండి బయటపడాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లం గ్రామంకు చెందిన హేమ సుందర్రావు, జయమ్మ దంపతులు ఇరువురు 20 గంటల వ్యవధిలో చనిపోవడంతో వీరి కుటుంబం, 3 పిల్లలు జీవనాధారం లేక అనాథలయ్యారు. స్నేహం కోసం ఫౌండేషన్ మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఆర్థికంగా 1,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ బిట్టు మాట్లాడుతూ ఈ పిల్లలకు తల్లిదండ్రులు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని, ఈ పిల్లలకు చదువుల కోసం అదేవిధంగా ఆర్థికంగా కూడా తోడుగా ఉంటామని ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు శ్యామ సుందర్రావు, ఫౌండేషన్ సెక్రటరీ సాయిరెడ్డి, ఫౌండేషన్ సభ్యులు నవీన్ కుమార్, దివాకర్, వినోద్ కుమార్, ప్రేమ్, రవి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలంలో కొన్ని పంచాయతీలలో ఎస్టీ ఏనాటి కొండ కులాలకు గత 10 సంవత్సరాల నుండి వాళ్ళ కులం ఏ కుల జాబితాలో లేనందున న్యాయం చేయమని ఎక్కల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్కి వినతిపత్రం అందజేస్తున్న మండల అన్ని గ్రామాల మహిళలు వారి బాధను విని మీకు తగు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారని దువ్వాడ శ్రీనివాస్ తనని హామీ ఇచ్చారు.